మదనపల్లెలో మూడు భక్తితో జరిగిన జంట హత్యల కేసులో భూత వైద్యులు పూజారులను కూడా అరెస్టు చేయాలి అంటూ భారత నాస్తిక సమాజం డిమాండ్ చేస్తూ ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత ఆదివారం చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు చనిపోయిన బిడ్డలు తిరిగి జన్మిస్తారనే భ్రమలో మూడు భక్తితో భూత వైద్యులు పూజారులు చెప్పిన దానిని నమ్మి బాగా చదువుకున్న ఇద్దరు కూతుళ్లను అతి దారుణంగా హత్య చేశారు. అదే జిల్లాలో మూడు భక్తి ముసుగులో ఆర్ఎంపీ డాక్టర్ కృష్ణారెడ్డి తన యావదాస్తిని భూత వైద్యుడి పేర దారాదత్తం చేయడంతో పాటు డాక్టర్ చదివిన ఆయన కుమార్తెను కూడా భూత వైద్యుడి శిష్యుడికిచ్చి వివాహం జరిపించారు. అలాగే డిగ్రీ విద్యార్థి దేవుడు పిలుస్తున్నాడని ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. కంప్యూటర్ యుగం దాటి డిజిటల్ యుగంలో ప్రయాణిస్తూ నిత్యం సైన్స్ ఫలితాలను అనుభవిస్తూ ఇతర గ్రహాలలో నివాసాల కోసం ప్రయత్నాలు జరుగుతున్న ప్రజలు మూఢనమ్మకాలు వదలకపోవడం శోచనీయం అన్నారు. మదనపల్లి జంట హత్యలను ప్రోత్సహించిన భూత వైద్యులను పూజర్లను కూడా అరెస్టు చేయాలి. మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్న సినిమాలు టీవీ సీరియల్స్ క్షుద్ర సాహిత్యాలను నిషేధించాలి. రాజ్యాంగం ఆర్టికల్ 51A(h) ప్రకారం ప్రజలకు శాస్త్రీయ అవగాహన ప్రభుత్వం కల్పించాలి. కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా జార్ఖండ్ తదితర రాష్ట్రాల మాదిరి మన రాష్ట్రంలో కూడా మూఢనమ్మకాల నిర్మూలనకు చట్టం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ డిమాండ్స్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రచార కార్యదర్శి సిపిఐ నగర కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. దేశం సైన్స్ పరంగా దినదిన అభివృద్ధి చెందుతూనే ఉంది. ఒక పక్క ఇతర గ్రహాలలో నివాసాల కోసం ఏర్పాటు చేసుకుంటున్నాం, కంప్యూటర్ యుగం దాటి డిజిటల్ యుగంలో అడుగుపెట్టాం. అయినప్పటికీ కూడా ఇంకా మూఢనమ్మకాలు వదలట్లేదు. మూఢనమ్మకాల పేరు చాలా దారుణం జరుగుతున్నాయి. ఇటీవల గత వారంలో మదనపల్లి చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామంలో విద్యావంతులైన పురుషోత్తమ నాయుడు అతని భార్య వాళ్ళకున్న నమ్మకాల వల్ల చనిపోయిన వాళ్ళు మళ్ళీ పునః జన్మిస్తారని చెప్పేసి ఉన్న మూఢ విశ్వాసం వల్ల విద్యార్థికులైన ఇద్దరు కుమార్తెలను అతి దారుణంగా చంపారు. దాంతోపాటు చంపిన ఇప్పుడేమైందంటే ఇటీవల కాలంలో మూఢనమ్మకాల వల్ల చనిపోయారని చెప్పేసి మనకి అన్ని రకాల మీడియాలోనూ పత్రికల్లోనూ తెలిసిన కథనాలు అయినా కానీ ఆ విషయాలు మూఢనమ్మకం వల్ల కాదని చెప్పేసి పక్కదారి పట్టించిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దాంతోపాటు ఈ వారంలోనే ఎంత దారుణం అంటే భూత వైద్యుడి ప్రభావానికి లొంగిన లోబడిన ఒక ఆర్ఎంపీ డాక్టర్ కృష్ణారెడ్డి అనే వ్యక్తిని భూత వైద్యుడు తన ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడు. అదేవిధంగా డాక్టర్ చదివిన అతని కుమార్తెను కూడా భూత వైద్యుడి శిష్యుడికి వివాహం జరిపించాడు. అక్కడ ఆగలేదు, మళ్ళీ అదే గ్రామంలో గణేష్ అని ఒక అబ్బాయి, డిగ్రీ చదువుతున్న అబ్బాయి దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పేసి 3 రోజుల క్రితం 3 పేజీల సూసైడ్ నోట్ రాసి అతను ఇల్లు విడిచిపోయాడు. ఇటువంటి సంఘటనలు దేశంలో ప్రతి చోట ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి, మనకు తెలియలేని కోకలు ఉన్నాయి. అయితే మేము కోరేది ఏంటంటే ఇటువంటి మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాల పేరుతో దారుణాలు జరగకుండా ఉండడం కోసం మేము బాతనా సమాజం నుండి కోరేది ఏంటంటే మదనపల్లి జంట హత్యల వెనకాతలో ఉన్న తల్లిదండ్రులతో పాటు వాటిని ప్రోత్సహించిన భూత వైద్యులను పురోహితులను ఇతర మంత్రగాలందరినీ తక్షణం అరెస్టు చేయాలని, అదేవిధంగా మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్న సినిమాలను టీవీ సీరియళ్లను అలాగే క్షుద్ర సాహిత్యాలను కూడా నిషేధించాలని, అలాగే రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 51A(1) ప్రకారం శాస్త్రీయ అవగాహన ప్రజల్లో కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అవి కూడా మూఢనమ్మకాల నిర్మూలనకు చట్టం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సందర్భంగా భారతనా సమాజం విజ్ఞప్తి చేస్తుంది.